బిర్యానీ అడిగిందని భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఒక భర్త. ఈ ఘటన చెన్నైలోని ఆయనవరంలో జరిగింది. కరుణాకరన్ పద్మావతి దంపతులు ఆయనవరంలో ఉంటున్నారు. కరుణాకరన్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లైపోయాయి. కరుణాకరన్ దంపతులు మాత్రమే ఆయనవరంలో ఉంటున్నారు. కరుణాకరన్ బిర్యానీ తెచ్చుకోవడంతో భార్య తనకు కావాలని అడగడంతో ఈ వివాదం చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలతోనే భర్తను పట్టుకుంది భార్య. దీంతో ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగు పొరుగు వారు వారిని ఆసుపత్రికి తరలించారు. పద్మావతి మృతి చెందగా కరుణాకరన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరణానికి ముందు పద్మావతి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కరుణాకరన్ పై మర్డర్ కేసు పెట్టారు. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఒక భర్త. ఈ ఘటన చెన్నైలోని ఆయనవరంలో జరిగింది. కరుణాకరన్ పద్మావతి దంపతులు ఆయనవరంలో ఉంటున్నారు. కరుణాకరన్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నారు. వీరికి నలుగురు పిల్లలున్నారు. అందరికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అయితే కరుణాకరన్ దంపతులు మాత్రమే ఆయనవరంలో నివసిస్తూ ఉన్నారు. బిర్యానీ తెచ్చుకోవడంతో భార్య తనకు కావాలని అడగడంతో ఈ వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలతోనే భర్తను పట్టుకుంది భార్య. దీంతో ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగు పొరుగు వారు వారిని ఆసుపత్రికి తరలించారు. పద్మావతి మృతి చెందగా కరుణాకరన్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మరణానికి ముందు పద్మావతి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కరుణాకరన్ పై మర్డర్ కేసు పెట్టారు.